ఈ ఆరాధనను మనము తలలు వంచి ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాము. ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము. రండి మనము ఉత్సహించి స్తుతి గానము చేయదమని భక్తుడైనటువంటి దావీదు సెలవిచ్చినట్లు భూమిని ఆకాశమును కలుగు చేసిన దేవుణ్ణి మనము స్తుతిస్తాము. బైబిల్ గ్రంథంలో 150వ కీర్తనలో మ్రోగు తాళములతో తంతి వాయిద్యములతో గంభీర ధ్వనిగల నాదములతో దేవుణ్ణి యెహోవాను స్తుతించుడనుంది. ఈ ఉదయకాలం ఆరాధనలో దేవుని యొక్క ఆత్మ నడుపుదల కొరకు దేవుడు తన యొక్క వాక్కును ఈ మీడియా ద్వారా అనేక మంది విని ఆశీర్వదింపబడాలని మనం ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాలంలో ఆరాధనకు వచ్చినటువంటి మీకందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఆరాధనను మనము ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు చిరంజీవి బ్రదర్ ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. అందరూ తలలు వంచి ప్రార్థించుకుందాం. స్థుతులకు పాత్రుడ, మహోన్నతుడ, మహాగుణుడ, సర్వశక్తి మందుడ, కృపా నమ్మకం గల మా యేసయ్య, మీ ఘనమైన పాదములకు స్తోత్రములైనా. ఇదిగోనైనా గతించిన వారమంతనైనా మీ యొక్క రెక్కల చాటును భద్రపరిచినైనా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానంలో మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం రాజా. ఇదిగోనైనా ఇక్కడ చిన్న మందగానైనా చేరి మిమ్మను గణపరచుటకు, మిమ్మను స్తుతించుటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఎంతోమందికి లేనటువంటి అవకాశం, ఎంతోమందికి లేనటువంటి ధన్యతనైనా మీరు మాకైతే ఇచ్చి మమ్మల్ని ఈ దినం ఇక్కడ నిలబెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం రాజా. ఇదిగోనైనా ఈ యొక్క ప్రారంభ ఆరాధన నుంచినైనా చివరి ఆరాధన వరకునైనా మీరు తోడుండి ముందుండి నడిపించమని వేడుకుంటున్నాం రాజా. ఇదిగోనైనా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా ఇది ప్రార్థనలో బలపడాలనైనా, ఇదిగోనైనా మీ యొక్క సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డనైనా ఈ యొక్క ప్రార్థన ద్వారానైనా ఆదరింపబడి ముందుకు వెళ్ళటానికి సహాయం దయచేయండి రాజా. ఇదిగోనా ఈ యొక్క ఆరాధన ఇదిగోనా మొదటి నుండి చివరి వరకునైనా మీరు ముందు నడిపించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామ పేరట మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. నిజంగా ఆయన పూజ్యుడు, ఆయన స్తుతులకు పాత్రుడై ఉన్నాడు. ఈరోజు ఉదయకాలంలో మనము ఏమై ఉన్నామో కేవలము ఆయన యొక్క ఉచిత కృప. నిజంగా ఆయన ఇచ్చినటువంటి ఉచిత వెలుతురు, గాలి, నీటిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఈ ఉదయకాలంలో మనం అందరము పరిశుద్ధ గ్రంథంలో నుంచి, బైబిల్ గ్రంథంలో నుంచి దావీదు కీర్తనలు 1వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుకుందాము. బ్రదర్ రాజేష్ బ్రదర్ చదువుతారు.
కీర్తన గ్రంథం నుంచి 1వ కీర్తన మనం ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనుండును. అతడు చేయున్నదంతయు సఫలమగును. దుష్టులు అలాగునన్నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలెనుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. మనం అందరం కూడా లేచి దేవుని సన్నిధిలో మన యొక్క రెండు హస్తములు పైకెత్తి, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆయన మన ఆశ్రయ దుర్గము, మన దోషములను క్షమించిన దేవుడు, ఆపద నుంచి మనల్ని విడిపించిన దేవుడు. ఆయన తలంపులు గంభీరములు, ఆకాశముందు ఆసీనుడైనటువంటి ప్రభు ఆయన, ఆదియు అంతము అయినటువంటి దేవుడు గనక ఆయనను ఆరాధించుదమా. మన రెండు చేతులు పైకెత్తి, ఎక్కడ నిలబడిన వారు అక్కడే నిలబడి రెండు చేతులు పైకెత్తి, మన్ను నిన్ను స్తుతించునా. అవును ప్రియులారా, మన్ను స్తుతించదు దేవుణ్ణి. ఈరోజు నువ్వు నేను దేవుని యొక్క సన్నిధిలో ఇంకా సజీవులుగా ఉన్నామంటే ఆయన యొక్క ఉచిత కృప. లోకము పరిస్థితి మనకందరికీ తెలుసు. గొప్పవారు, ధనికులు, జ్ఞానవంతులు, విద్య కలిగిన వారు, విద్య లేని వాళ్ళు, పేదవారు, ప్రతి ఒక్కరూ దేశాలు కొట్టుకొని పోతూ ఉన్నాయి. వారెవరు కూడా దేవుని స్తుతించడానికి ఇప్పుడు అవకాశం లేదు. ఒకవేళ క్రీస్తునందు ఉన్నటువంటి వారైతే దేవుని దగ్గర స్తుతిస్తూ ఉన్నారు. కానీ మనం మాత్రం ఇంకా ఉన్నామనంటే యోగ్యులము కాదు, కానీ కేవలం ఆయన కృప. గొప్పనైనా, మీ యొక్క ఘనమైన పాదములకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఇదిగో అయినా నీ యొక్క దైవ సేవకుడినైనా మా మధ్యలోనైనా ఇప్పుడు వాక్య సందేశాన్ని ఇవ్వబోతుకున్నానైనా, ఇదిగోనా ఆ వాక్యాన్ని వినినైనా, ఆ వాక్యానుసారంగానైనా మేము ఈ వారం అంతయునైనా నడుచుకునటానికి మీరు కృప చూపెట్టండి. ఇదిగోనా విత్తబోతున్న నీ దాసుని దీవించండి అయినా, అభిషేకించండి అయినా, ఆ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి అయినా, మేమందరూనైనా ఆ వాక్యం ద్వారా ఆదరింపబడ్డానికి మీరు కృప చూపెట్టండి. ఇదిగోనా ఇక్కడి నుంచి ఏదో ఒకటి నేర్చుకుని వెళ్ళటానికినైనా, మీ యొక్క సన్నిధిలో ఏదో ఒకటి నైనా ఆదరణ పొందుకొని వెళ్ళటానికి సహాయం దయచేయండి అయినా. ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి. ఇదిగోనా వాక్యం విని మేము బలపడ్డానికి మీరు కృప చూపెట్టి ముందుకు నడిపిస్తారని మా ప్రభువును ప్రియ రక్షకుడిని యేసుక్రీస్తునాం పేరట అడిగి వేడుకుంటున్నాం స్వామి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఉదయకాలపు పునర్తానపు ఆరాధనకు వచ్చినటువంటి మీకందరికీ కూడా యేసుక్రీస్తు నామములో గుడ్ న్యూస్ ఆడియో వీడియో మినిస్ట్రీస్
తరపున మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని, నిత్యము మీకోసము మరొక నేను ప్రార్థిస్తున్నాను. అలాగనే ఈ యొక్క యూట్యూబ్ పరిచర్య ద్వారా ప్రతి దేశంలోనూ ప్రతి రాష్ట్రంలోనూ అనేక మంది ఈ యొక్క ఉదయకాలంలో ఆరాధనలో పాల్గొంటున్నటువంటి మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించాలని, 2021లో దేవుని యొక్క కార్యములను మనము అత్యధికంగా పొందగలమని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. నమ్ముచున్నటువంటి వాళ్ళు అందరం కూడా నాతో కలిసి ఒకసారి గట్టిగా హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా. భక్తుడైన దావీదు తన యొక్క 103వ కీర్తనలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు అని అన్నాడు. ఎందుకు ఈ మాటను మన కోసము రాసి ఇచ్చాడు? ఏ పరిస్థితుల్లో రాసి ఇచ్చాడు మనకు? ఎందుకు ఆయన ఈ విధంగా మనకు ఇటువంటి వాక్యాన్ని అందించవలసి వచ్చింది అనేటువంటిది చూసినప్పుడు, దేవుని యొక్క ప్రసన్నతను దేవుని యొక్క కృపను పొందినటువంటి ఆయన దేవుడు చేసిన మేళ్లను నిత్యము తలంచుకునేవాడు. ఆయన ఆ విధంగా తలంచుకోవడానికి గల కారణము ఆయన అభిషేకింపబడినటువంటి దేవుని యొక్క ఆత్మచేత ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము. బైబిల్ గ్రంథంలో నుంచి చూసినప్పుడు 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో మనము గమనిస్తే, సౌలురాజు దేవునికి మాటకు అవిధేయతను చూపి దేవునికి కోపం తెప్పించి దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకొని సింహాసనం దిగవలసి వచ్చింది. కనుక సమూయేలు, దైవజనుడైన సమూయేలు, ఇశ్రాయేలీల మీద రాజు ఇంక లేరే, ఎలాంటి పరిస్థితి అని చెప్పి దిగులుగా ఉంటున్నటువంటి సమయాన్ని నేను మీ ముందుకు తీసుకొని రావాలని అనుకుంటున్నాను. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనంలో నుంచి నేను చూసినప్పుడు, భూమిని ఆకాశమును కలుగజేసినటువంటి దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రవక్త అయినటువంటి సమూయేలుతో. 16:1 అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో నేను ఒకని నేను రాజుగా నియమించెదను. కనుక ఇక్కడ చూసినప్పుడు మనము దేవుని స్వరము సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నది. నీవెంతకాలము నేను విశ్వసించిన సౌలును గురించి నీవెంతకాలము దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను అన్నాడు. ప్రియులారా, ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మనకందరికీ తెలుసు. దేవుడు యెషయా యొక్క కుమారుడైనటువంటి దావీదును ఎన్నుకున్నాడు. అక్కడ జరిగినటువంటి విషయం అంతా చూసినప్పుడు మనం గమనిస్తే, దావీదు యొక్క అన్నలందరూ కూడా ముందు నిలబడతారు, కానీ సమూయేలు ఎవరెవరని అనుకుంటూ ఉన్నాడు, ఎవరిని అభిషేకించాలి, దేవుడు ఇతన్ని చూపిస్తున్నాడని ఎత్తు పొడవు లావు బలము అన్నీ చూస్తూ ఉన్నాడు. చాలాసార్లు మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం ఏమనంటే, పైన స్వరూపాన్ని చూస్తూ ఉంటాము. అందుకే దేవుడు ఇక్కడ అంటాడు, సమూయేలు నేను బాహ్యంగా నేను చూడడం లేదు, నేను లక్ష్య పెట్టువాడను కాను అని అంటాడనమాట. రూపాలు చదువులు అంతస్తులు కాదు. సరే, మొత్తానికి సమూయేలుకు చివరివాడైనటువంటి దావీదును అక్కడికి వచ్చినప్పుడు జరిగిన మాటను మాత్రం నేను మీకు చదివి వినిపిస్తాను. సమూయేలు అంటాడు, మీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారని. ఎందుకంటే దేవుడు అందరినీ తృణీకరించాడు, ఆ పెద్ద పెద్ద వాళ్ళందరినీ, బలాఢ్యులందరినీ. అప్పుడు 11వ వచనంలో చూస్తే, 16:11వ వచనంలో చూస్తే, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడుగగా, అతడు ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వానిని పిలిపించుము, అక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా, అతడు వాణిని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. హల్లెలూయా. ఇక్కడ చదువుబడ్డ మాటల్లో చూసినప్పుడు
సమూయేలు యొక్క ఊహలు తలంపులు బాహ్యంగా చూస్తూ ఉన్నాడు దేవుడు, ఎవ్వరు కాదన్నాడు. దావీదు యొక్క తండ్రి అయినటువంటి యెషయి కూడా రాజు కావాలి ఇశ్రాయేలు కదంటే నా కుమారుల్లో వీళ్ళు బాగా వీళ్ళైతే సైన్యంలో ఉన్నారని తండ్రి అయినటువంటి యెషయి కూడా అనుకుంటూ ఉన్నాడు. వాళ్ళందరినీ దేవుడు తృణీకరిస్తూ వచ్చిన తర్వాత సమూయేలు అడిగినటువంటి మాట ఏంటంటే మనం ఇప్పుడే చదువుకున్నాము. అందరూ ఉన్నారా ఇక్కడ? అవును ప్రియులారా, నేటి దినాల్లో మనం చూసినప్పుడు ఎక్కడికైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఏదైనా చూసినప్పుడు అతడు చక్కని సూట్ వేసుకొని బూట్ వేసుకొని టై కట్టుకొని ఇలాంటివన్నీ చూసినప్పుడు చాలా ఇంప్రెస్ అయిపోతూ ఉంటాము. మంచిదే, ఇవన్నీ అవసరమే, కానీ అదంతా లోకములో లోకానుసారమైనటువంటి వాటికి సంబంధించి. కానీ దేవుని యొక్క పరిచర్యకు ఒక వ్యక్తి కావాలి, దేవుని యొక్క బిడ్డలను నడిపించడానికి ఒక ఆధ్యాత్మికమైనటువంటి దేవునితో నడిచేటువంటి ఆయన కావాలి, దేవుని యొక్క మనస్సును ఎరిగిన వాడు కావాలి నేటి దినాల్లో. కనుక క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డ, ఈ లోకంలో ఒక నీ ఒక పదవి కావాలి, ఆ పదవిని ఆ ప్రజలను పరిపాలించాలంటే ఒక హోదా లేదనంటే ఒక అర్హత అనేటువంటిది అవసరమేమో, కానీ దేవుని పరిచర్యకు కావాల్సింది అభిషేకము. హల్లెలూయా, అభిషేకము కావాలి. కనుక ఇక్కడ చూసినప్పుడు సమూయేలు, అయాని కుమారులందరూ ఉన్నారంటే ఇంకా ఒక్కడున్నాడయ్యా, కానీ వాడు ఏం చేస్తున్నాడంటే జోసఫ్ గొర్రెలు కాసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు తండ్రి దృష్టిలో ఏంటి అబ్బాయి దావీదు? హీస్ ఫిట్ ఫర్ గొర్రెలు. చాలాసార్లు మనం అందరం కూడా ఇదే పని చేస్తూ ఉంటాం. ఎలా చేస్తుంటాం అంటే, ఏ ముట్టుకోద్రా ఈ వస్తువు పాడైపోతుంది, నువ్వు కాదు, నువ్వు దానికంతా టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఉన్నారు, దానికి ఇది అంటాము. కానీ దేవుడు ఎవరిని అభిషేకిస్తాడో, దేవుడు ఎవరిని వాడుకుంటుంటాడో. కనుక ఇక్కడ చూసినప్పుడు దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. దావీదును ముందుకు గొర్రెల దొడ్డి దగ్గర నుంచి పిలుచుకొని వచ్చినప్పుడు, ఇదిగో నేను కోరుకున్న వాడు ఇతడే అన్నప్పుడు, ఇది అతన్ని అభిషేకించమన్నప్పుడు అభిషేకం చేశాడు. కనుక ఈ ఉదయకాలంలో నేను చెప్పబోయే మాట ఏంటంటే, అనాయింటింగ్ అవసరము దేవుని సేవకు, అంతేగాని మన యొక్క క్వాలిఫికేషన్ కాదు. ఈ పాటలు చూసినప్పుడు నీ ఆత్మతో నన్ను నడుపుమా, నీ నీడలో నన్ను కాయుమా. దావీదును దేవుడు అభిషేకించాడు, దావీదుపై దేవుని యొక్క ఆత్మ వచ్చింది. ఇదే కాలంలో నువ్వు ఎక్కడన్నా ఉండి నన్ను ఈ లోకంలో అందరూ ఎవరు పట్టించుకోలేదు, నాకు కావలసిన చదువు లేదు, నాకు కావలసిన బలం లేదు, నాకు కావలసిన జ్ఞానం లేదు, నాకు కావలసిన శక్తి లేదు, నాకు ఏ అర్హత లేదు, నేను ఎందుకు పనికిరానని అనుకుంటూ ఉంటే దేవుని అభిషేకం నీకుందా? నువ్వు దేవుని కోసం బలవంతుని చేతిలో బాణము. హల్లెలూయా. నీ ఆత్మతో నన్ను నడుపుమా, నీ నీడలో నన్ను కాయుమా. అభిషేక తైలం నాలో నింపుమయా, నీ ఆత్మతో నన్ను నడుపుమా, నీ నీడలో హొసన్నా హొసన్నా హల్లెలూయా. కనుక ఇక్కడ గమనించినప్పుడు ఒక గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి ఆయన, గొర్రెలను కాచుకుంటున్నటువంటి ఆయన
ఆ దేశంలో ఉంటున్నటువంటి పరిస్థితుల ప్రకారంగా చూస్తే ఇతడు సైన్యమునులో ఉండి పనిచేయడానికి కూడా పనికిరాని వాడి కింద తండ్రి అనుకున్నాడు కనుక గొర్రెలను కాచుకోమంటున్నాడు. నేటి దినాల్లో అనేక మంది ఎవరు చూసినా ఇతడైతే డాక్టర్గా, ఇతడైతే ఇంజనీర్గా, ఇతడైతే చంద్రమండలంకి వెళ్ళడానికి ఫిట్ అని అంటూ ఉంటారు. కానీ నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యము దేవునికి తెలుసు. దేవుడు నిన్ను అభిషేకిస్తే నువ్వు నిలబడితే ఆయన కార్యాలను చూడగలవు, ఆయన కార్యములు నీ ద్వారా చేయిస్తాడు. దావీదు ఈ యొక్క మరి గొర్రెల దొడ్డిలో నుంచి వచ్చిన తర్వాత దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకింపబడ్డాడు. అతడు వెంటనే వెళ్ళిపోయి సింహాసనం కూర్చోలేదు, రాజుగా అయిపోయలేదు, కానీ మరలా తిరిగి గొర్రెలను కాచుకుంటూనే ఉన్నాడు. కానీ ఆయన మీద ఏముంది? దేవుని యొక్క ఆత్మ ఉంది, అభిషేకింపబడ్డాడు గనుక. కనుక దావీది జీవితములలో గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే మనము దేవుని యొక్క కార్యాలను మనము చూస్తూ అనుభవిస్తూ ఉంటామో, లోకంలో కూడా ఇంకొకడు గర్జించు సింహం నిన్ను నన్ను వెంటాడుతూ ఉంటుంది. నిన్ను నన్ను కృంగదీయాలని, నిన్ను నన్ను బలహీనపరచాలని, నిన్ను నన్ను అవమానం హేళన చేస్తూ ఉంటారు. చాలాసార్లు మనం అనేక మందితో చెప్తాం, ఏంటి సార్ నేను ఎంత ఇదిగా ఉందామన్నా మా ఇంట్లో మా నాన్న అమ్మ ఉన్నారే నన్ను ఎంకరేజే చేయరు, నేమనంటే నువ్వు దద్దమ్మరా, నీ జ్ఞానం లేదురా, కుచించుకుపోతూ ఉంటారు. అందుకే ఇందాక చదవబడ్డటువంటి కీర్తనలు, 1వ కీర్తనలో నేను ఎందుకు చదివించానంటే, దేవుని యొక్క సన్నిధిని దేవునితో నడిచేటువంటి వాళ్ళు అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె, అంటే దేవుని చేత ఉండేటువంటి వాళ్ళు, దేవుని చేత నడిపింపబడేవారు, అనగా అభిషేకింపబడినటువంటి వారు. కనుక దావీది జీవితంలో అభిషేకము పొందిన తర్వాత మనందరి జీవితంలో మనము ఎప్పుడైతే దేవునితో నడుస్తుంటామో లోకం కూడా నిన్ను నన్ను వెంటాడుతూ ఉంటుంది. ఇప్పుడు దావీదు జీవితంలో వెంటాడినటువంటి పరిస్థితులు చూస్తే, ఉదయకాలంలో ఈ వాక్యం వింటున్న నువ్వు నేను కూడా చాలామంది, అనేక మంది నన్ను అందరూ చాలా హేళనగా చూస్తూ ఉన్నారు, నన్ను అందరూ కూడా చాలా బాధ పెడుతూ ఉన్నారు, నన్ను తెలివిలేని వాడు అని అంటారు. వాడికేముంది? వాడికి టాలెంటే లేదు. వాడు పెద్ద ప్లేయరా? వాడు ఏం కీబోర్డ్ ఏంది వాడు వాయించేది? వాడు పెద్ద సింగరా? ఏంది వాడు అపస్వరం? వాడు ఏంది వాడు ఏమి అని మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క చేతను అభిషేకింపబడితే, దేవుని చేతను నడుస్తూ ఉంటే నీ జీవితంలో లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎన్ని ఉన్నా, నేను ఇవేమి చదివించను కానీ ఒక్కొక్క మాటను మీకు గుర్తు చేసి ఈ పాట ద్వారా దావీదు ఎలాగా ఒక్కొక్క కీర్తన మన కోసము ఈరోజు నువ్వు నేను ఉజ్జీవింపబడ్డానికి, క్రీస్తులో బలపడ్డానికి, దేవుని చేత నడిపింపబడ్డానికి, శ్రమలు వచ్చిన, కరువైన, ఉపద్రవమైన వచ్చిన నిలబడ్డానికి మనకు ఒక చక్కని ఉదాహరణ దేవుడే చూపించాడు. చూసినప్పుడు మొదటిగా చూస్తే, ఒకటి, తండ్రి కూడా దావీదును చిన్న చూపు చూసి ఎక్కడికి పంపించాడు? గొర్రెలను కాసుకోవడానికి పంపించాడు. అంటే అప్పుడు తండ్రి దృష్టిలో ఏంటి ఇతను దావీదు? నథింగ్. లావు ఎత్తు పొడవున్న వాళ్ళందరూ ఎక్కడికి పనికొస్తారు? యుద్ధానికి. అంతేనా? యుద్ధానికి పనికొస్తారు. ఇతను ఎందుకు పనికొస్తాడు? గొర్రెలు ఎందుకు రారంటే, ఇతను పెద్ద హైటు ఉండడు, పెద్ద వెయిట్ ఉండడు అని తండ్రి దృష్టిలో అది ఉంది. కనుక దావీదు అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టేవాడు కాదు. అలాగే చూసినప్పుడు రెండవ మాటను చూస్తే, ఈ యొక్క మొదటి సమయాల గ్రంథంలో యుద్ధము జరుగుతూ ఉన్న సమయంలో ఇస్రాయేలీలకు ఫిలిస్తీన్లకు మధ్యలో యుద్ధము జరుగుతూ ఉంటే తండ్రి చెప్పాడు, నాయనా మీ అన్నలకు ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఈ ఆహారం అని పట్టుకెళ్తే, ఏయ్ ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఏం పనిరా నీకు, గొర్రెలను వదిలిపెట్టేసేసి యుద్ధ భూమి దగ్గరికి ఎందుకు వచ్చావు అని చెప్పి అన్నలు, అంటే యుద్ధం చేసేవాళ్ళు మేమే, బలము మాదే, మేము సైనికులం, నువ్వు గొర్రెలు కాపరువి, ఇక్కడేం పని, గొర్రెలు కాసుకుని పో అని చెప్పి అన్నలు కూడా హేళన చేశారు. మూడవదిగా చూస్తే, ఆ యుద్ధంలో ఎదురుగా గొల్యాతు నిలబడ్డాడు. గొల్యాతు పెద్ద కత్తి డాలు పట్టుకొని ముందుకెళ్తూ ఉంటే ఏం జోసఫ్, అంతే కదా, సండే స్కూల్లో కూడా ఉంటుంది. గమనిస్తే దావీదు కర్రతో ముందుకెళ్తున్నాడు, వడిసెలు పట్టుకొని వెళ్తుంటే, నేను కుక్కను అనుకుంటున్నావా అన్నాడు గొలియాత్. అంటే ఇక్కడ గొలియాత్ దృష్టిలో కూడా దావీదు ఎవరు? చులకనే. తండ్రి దగ్గర చులకన, అన్నల దగ్గర చులకన, శత్రువు దగ్గర గొలియాత్ దగ్గర చులకన. సరే ఇక్కడతోనే అయిపోయిందా అని అనుకుని చూస్తే, ఆ యొక్క సౌలురాజు దగ్గర కూడా చులకనే. ఎలాగ రానంటే, దావీదు గొలియాతును చంపినప్పుడు ప్రజలందరూ కూడా సౌలుకు 1,000 కొలది, దావీదుకు 10,000 కొలది అన్నారు. ఆ 10,000 కొలదని జయజయలు కొడుతూ ఉంటే అప్పుడే వెంటనే చులకనగా చూశాడు. విషపు చూపు అని ఉంది ఇక్కడ సౌలురాజు, ఆయన దృష్టిలో కూడా దావీదు చులకన అయిపోయినాడు. సరే ఇంతే అని అనుకుంటే, చాలాసార్లు అంటారు, సార్ ఎవరో కాదు సార్, మా ఇంట్లో మా అన్నే
నా మీద అసూయ సార్, చాలాసార్లు సార్ మా తమ్ముడు నా మీద చాలాసార్లు అని అంటారు. ఇక్కడ చూస్తే దావీదుకు ఉన్నటువంటి భార్య కూడా, దావీదు ఈ యొక్క మందస్సం మోసుకొని వస్తూ ఉంటే దావీదు గోసి కట్టుకొని చూసి ఆయన్ని హేళన చేస్తుంది. ఆమె కూచులకనే అయిపోయినాడు దావీదు. సరేలే అని అనుకుంటే దావీదుకు ప్రియమైనటువంటి కుమారుడు, అందమైన కుమారుడు అబ్షాలోము పగబట్టి తండ్రిని హేళన చేస్తూ ఉన్నాడు. చివరికి దావీదు యొక్క దాసుడు షిమీ, 2 సమయాలు 16లో ఉంటుంది, చీ చీ అంటాడు దాసుడు. ఇవన్నీ నేను మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే మంచిది. ఎన్ని మాటలు చెప్పాను నేను తెలుసు కదా, తండ్రి దృష్టిలో దావీదు చులకన, అన్నల దృష్టిలో దావీదు చులకన, గొల్యాతు శత్రువు దృష్టిలో దావీదు చులకన, రాజు సౌలు రాజు మామ ఆయన దృష్టిలో చులకన, భార్య మీకాలు దృష్టిలో దావీదు చులకన, ప్రేమించినటువంటి కుమారుడు అబ్షాలోము దృష్టిలో దావీదు చులకన, చివరికి దావీదు కింద ఉన్నటువంటి ఒక దాసుడు కూడా షిమీ దృష్టిలో కూడా దావీదు చులకన. ఒకవేళ హృదయకాలంలో నీ నా పరిస్థితి ఇటువంటిదేమో, అలా చులకనైతే మనమైతే ఏం చేస్తాం, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం, ఇంకో ప్రాంతానికి వెళ్తాం. అక్కడ నీకు శత్రువులు ఉండరా, ఈ స్కూల్ కాదని, ఆ స్కూల్లో ఆ టీచర్ చాలా చులకన చేసింది సార్ మా అబ్బాయిని, కనుక నేను టీసీ ఇచ్చేయండి, మా అబ్బాయిని ఇంకో చోటకి తీసుకుని నేను జాయిన్ చేస్తాను. ఇంకొక స్కూల్లో నీకు ఎదురు కాదా, ఎక్కడ చూసినా. కానీ దావీదు ఏం చేశాడు తెలిసిన, దావీదికి తెలిసిందల్లా ఒకటే, దేవుని చేత అభిషేకింపబడ్డాడు కనుక దావీదు ఈ విధంగా అంటున్నాడు. నీవు కలుగ చేసిన సూర్యచంద్రులను చూడగా, అంతరిక్షము నీ పనిని ప్రచురపరచుచున్నది. జీవము గల దేవా, యుగ యుగములకు జీవము గల దేవా, యుగ యుగములకు నీవే స్తోత్రార్హుడవు, నీవే స్తోత్రార్హుడవు. హొసన్నా హొసన్నా హల్లెలూయా. దావీదు యొక్క జీవితంలో నేర్చుకునేది ఒకటే, లోకమంతా ఇంతవరకు నేను చెప్పినటువంటిది, తండ్రి చిన్న చూపు చూసినా, రాజు చిన్న చూపు చూసినా, అన్నలు చిన్న చూపు చూసినా, భార్య చిన్న చూపు చూసినా, కుమారుడు చిన్న చూపు చూసినా, శత్రువైనటువంటి ఫిలిస్తీయుడైన గొల్యాతు చిన్న చూపు చూసినా, చివరికి తన దగ్గర ఉన్నట్టు ఒక దాసుడు షిమీ చిన్న చూపు చూసినా, ఎవరు చిన్న చూపు చూసినా దావీదు చూపు మాత్రం ఎక్కడుంది? ఇప్పుడు చెప్తారా దావీదు చూపు మాత్రము? నీవు కలుగ చేసిన ఎక్కడ చూస్తున్నాడు దావీదు? నేచర్ని చూస్తున్నాడు. ఇదే కాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సహోదరి సహోదరుడా, నువ్వు దేని వైపు చూస్తున్నావు? నువ్వు మనుషుల వైపు చూస్తే నువ్వు ముందుకు సాగలేవు. నువ్వు అభిషేకింపబడ్డావు కనుక నీ ఎవరి వైపు చూడాలి? దేవుడి వైపు చూడాలి. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, ఇంత గొప్ప మేఘ సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉండగా యేసు వైపు చూచుచు, యేసు వైపు చూడాలి. దావీదు తన సృష్టికర్త వైపు చూచాడు, తనని పిలిచిన వాని వైపు చూశాడు, తనని అభిషేకించబడినటువంటి, తనని ఎవరైతే అభిషేకించారో ఆయన వైపు చూశాడు. తన కర్తవ్యాన్ని మాత్రమే గుర్తు చేసుకున్నాడు, దేవుని వైపు చూస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు, నేచర్ని చూసి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. పరిస్థితులను చూడటం లేదు. ఉదయ కాలంలో నువ్వు పరిస్థితులను చూస్తే నీ ప్రయాణం సాగదు. మనుషుల యొక్క మాటలని చెవులో పడి దానికోసం నువ్వు పుచ్చించకపోతే నీ ప్రయాణం ముందుకు సాగదు. నువ్వు కేవలం యేసు వైపు చూడాలి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె కనుక క్రీస్తుని ప్రియదేవుని బిడ్డా, నువ్వు అభిషేకింపబడ్డవారిని మర్చిపోవద్దు. కనుక ఈ లోకంలో నీకు కావలసిన చదువు లేదని నేను అనేక మంది అంటూ ఉన్నారా? నీ దగ్గర ఇంత చేయడానికి కావలసిన ధనము లేదని అనేక మంది అంటూ ఉన్నారా? ఆ ఉద్యోగానికి కావలసిన అర్హత కలిగినటువంటి సర్టిఫికేట్స్ నీ దగ్గర లేవు, ఆ డిగ్రీ నీ దగ్గర లేదని అంటూ ఉన్నారా? అలాగైతే దేవునికి అసాధ్యము ఏదీ లేదు. నువ్వు చేయవలసింది ఒకటే,
దేవుని యొక్క సన్నిధి కోసం ఎలా ఉండాలంటే తెలుసా? తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణమాశ పడుచున్నది. జీవము గల దేవా యుగ యుగములకు, జీవము గల దేవా యుగ యుగములకు, నీవే స్తోత్రార్హుడవు, నీవే స్తోత్రార్హుడవు. హొసన్నా హొసన్నా హల్లెలూయా. అభిషేక తైలం నాలో నింపుమయా. దావీదు తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవుని కోసం ఆశపడి దేవుని పరిచర్య ఎలా చేయాలి, దేవుని ప్రజలను ఎలా పరిపాలించాలి, దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడం ఎలా నిర్వర్తించాలి అని వీటితో నింపబడిపోయి ఉంటే ఇంకా వీళ్ళందరూ ఎందుకు గుర్తుకొస్తారు? కరెక్టే కదా రాజేష్? ఇవన్నీ గుర్తుకొస్తాయా? ఇవన్నీ గుర్తుకు రావు. నాన్న నన్ను చిన్నగా చూశాడు అని అంటే నువ్వు ఇంట్లోనే ఉంటావు, ముందుకు రావు. అన్నలు నన్ను ఆ హేళన చేశాడని అంటే నువ్వు ముందుకు సాగు, ఎదగవు. భార్య నన్ను సొంత భార్య అండి, కట్టుకున్న భార్య నన్ను హేళన చేస్తుందండి. నాట్యము దేవుని కోసం చేస్తుంటే దావీదును చిన్న చూపు చూసింది. దేవుని కోసం నాట్యం చేస్తున్నాడు గోచి కట్టుకొని. అనేక సార్లు మన యొక్క జీవితంలో కూడా ఇలాగే నువ్వు వెళ్తూ బ్యాగ్ ఎత్తుకొని కీబోర్డ్ పట్టుకొని పోతూ ఉంటే ఆ పోతున్నాడండి ఒక మంగళ పెట్టి లాంటిది ఒకటి పట్టుకొని చాలాసార్లు మనల్ని హేళన చేస్తూ ఉంటారు. చాలాసార్లు మేము ఆర్టిస్టులు ఆటోలో ప్రయాణం చేస్తుంటే మమ్మల్ని ఎంతోమంది ఇంకా ఆటోనే విజయ్ కుమార్ అన్న వాళ్ళ టీం, ఇంకా తొలి దినాల్లో మేము సేవ పరిచర్యలో రికార్డింగ్ ఆర్డర్స్ వచ్చినప్పుడు నేను నా తమ్ముడు చిన్న హార్మోనియం పెట్టితో కంపోజింగ్స్ చేసి మ్యూజిక్స్ చేసి బెంగళూరు హైదరాబాద్ మెడ్రాస్లో రికార్డింగ్ స్టూడియోస్కి వెళ్ళాం. దేవుడు ఆ చిన్న స్థితి ఒక చిన్న టేప్ రికార్డర్ వాయిస్ ఏదైనా ఒకటి ట్యూన్ మర్చిపోతాము రికార్డ్ చేసుకోవాలంటే మా దగ్గర టేప్ రికార్డర్ లేదు. ఒకసారి టేప్ రికార్డర్ అరుగ్ అద్దెకు కూడా తెచ్చుకున్నట్లంటే వేరే వాళ్ళను అడిగి తెచ్చుకొని ఆ టేప్ రికార్డర్ వాడుకున్న రోజులు ఉన్నాయి. ఎందుకు ఈ ఉదయకాలం మాటలు చెప్తున్నానంటే సహోదరి సహోదరుడా నీ దగ్గర ఏమీ లేదు అని అంటూ ఉన్నావేమో, దానితో నువ్వు నిన్ను నువ్వు మనసును పాడు చేసుకుంటున్నావు, నీ తలంపులు పాడైపోతున్నాయేమో. దానికోసం నువ్వేమేమో చేస్తున్నావు. దేవుని యొక్క అభిషేకం నీకుంటే ఇవన్నీ కూడా మొదట నా నీతిని రాజ్యములు వెతకండి అప్పుడు అవన్నీ ఏమన్నీ కీబోర్డ్ కావాలా వెనకాల వస్తూ ఉంటాయి, సౌండ్ బాక్సులు కావాలా వెనకాల వస్తూ ఉంటాయి, జనులు వెనకాల వస్తూ ఉంటారు. దేవుని ఆత్మ నీకు కావాలి కనుక అభిషేకము సమూయేలు దేవుని చేత ఈ యొక్క దావీదును అభిషేకించిన తర్వాత దావీదు ఆ అభిషేకముతోనే ఉన్నాడు కానీ తొందరపడి సింహాసనకు వెళ్ళలేదు. చివరికి సౌలురాజు మరణించిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చి అప్పుడు కూడా అడుగుతున్నాడు, అయ్యా నేను వెళ్తున్నా అనంటే దేవుడు అనుమతి తీసుకున్న తర్వాత వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు. అందుకే దావీదు ముగింపులో కూడా మధ్యలో పెద్ద తుఫాను ఒక సునామీ దావీదు జీవితంలో వచ్చింది కానీ 51వ కీర్తన దేవాని కృప చొప్పున నన్ను కరుణించుమని దేవుడితో మరలా కోల్పోయినటువంటి అభిషేకాన్ని పొందాడు. పొందిన తర్వాత నుంచి అందుకే అతడు దావీదు హృదయానుసారుడని దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. అభిషేక తైలం నాలో నింపుమయా, నీ ఆత్మతో నన్ను నడుపుమా, నీ నీడలో నన్ను కాయుమా. హొసన్నా హొసన్నా హల్లెలూయా, హొసన్నా హొసన్నా హల్లెలూయా, హొసన్నా హొసన్నా హల్లెలూయా. నీ దగ్గర దేవుని ఆత్మ కావాలి, దేవుని నడిపింపు కావాలి,
నువ్వు దేవునితో నడుస్తున్నావా లేదా చూసుకుందాం. దేవుని ఆత్మ నీతో ఉందా లేదా చూసుకుందాం. ఆ రోజు అభిషేకింపబడ్డ దావీదు ఒక్కసారి జీవితంలో లోకం వైపు చూశాడు. మరలా తిరిగి పశ్చాత్తాపడి క్షమాపణ పొంది దేవుని అభిషేకాన్ని మరలా తిరిగి పొంది హృదయానుసారుడయ్యాడు. ఉదయ కాలంలో నువ్వు దేవునికి హృదయానుసారుడుగా ఉదయకాలంలో దేవునికి హృదయానుసారాలుగా అమ్మా అయ్యా అబ్బా అక్క అన్న తమ్ముడు చెల్లి నువ్వు ఉండాలనుకుంటే అయ్యా నన్ను అభిషేకించు, నీ ఆత్మతో నన్ను నడిపించు, నీ నీడతో నన్ను కాయయ్యా. ఎందుకంటే నీవు కలుగు చేసిన సూర్య చంద్ర నక్షత్రం నేను చూసినప్పుడు అవి నీ మాటకు లోబడుతూ ఉన్నాయి. నువ్వు జీవము కలిగిన దేవుడు, నువ్వు స్తోత్రార్హుడవు. దుప్పి నీటి వాకులు కొరకు నేను ఆశపడుచున్నానయ్యా. ఉదయకాలంలో నీ అభిషేకము నాకు కావాలి. ఎంతమందికి దేవుని యొక్క అభిషేకము కావాలి? నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించి నాతో కలిసి ప్రార్థనలో అభిషేకము కావాలని దేవుని అడుగు. నమ్మకమైన దేవా పరిశుద్ధుడా, ఉదయకాలంలో దావీదు జీవితాన్ని తీసుకొని వచ్చి మాకు చూపించాం. అవును తండ్రి, అనేక సార్లు మేము మా చుట్టూ పరిస్థితులను చూసినప్పుడు వాళ్ళకి ఇంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇంత డబ్బు ఉంది, వాళ్ళకి ఇంత చదువు ఉంది, వాళ్ళకి ఇంత బలం ఉంది, ఇంత బలగం ఉంది అని మమ్మల్ని మేము చాలా మాకు మేమే నిరుత్సాహపరచుకుంటుంటాము. కానీ దావీదు జీవితంలో దావీదు పొందినటువంటి దాంట్లో మేము 1% కూడా అటువంటి ఘోరమైన పరిస్థితులు మేము ఎదుర్కోలేదయ్యా. కనుక నీ కొందనాలు చెల్లిస్తున్నాం. నీ ఆత్మ అభిషేకాన్ని మాకు ఇవ్వండి. హుసన్నా హల్లెలూయా అని చెప్పి మేము ముందుకు సాగడానికి నీ రాకడని ఎదుర్కొనేవారుగా చేయమని, నీ కోసం జీవించేవారుగా చేయమని, నిన్ను ప్రకటించేవారుగా చేయమని మా యొక్క సర్వము నీవని ఉదయకాలంలో ప్రార్థనలు ఏకీభవించిన పాల్గొన్న యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, వారిని వారి కుటుంబాలను దీవించమని, నీ దృష్టిలో మేము విలువ పెట్టి వెలపెట్టి కొనబడ్డామని. కనుక నీకే స్తుతి మహిమగంతా చెల్లిస్తూ యేసు పేరట వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమే కుమారునికి కృపయు పరిశుద్ధాత్మునికి అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనందరితోనూ సర్వలోక పరిశుద్ధులతోనూ ప్రత్యేకముగా గుడ్ న్యూస్ ఆడియో వీడియో మినిస్ట్రీస్తోనూ సదాకాలము తోడేయుండుగాక. ఆమేన్.